సంవత్సరానికి ముగింపు పలుకుతూ శ్రీ శుభకృత నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న శుభ నేపథ్యంలో మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ నేను మీ శ్రీదేవిని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి. అసలు ఉగాది అంటే ఏమిటి, ఉగాది యొక్క విశిష్టత ఏమిటి అని నాకు తెలిసిన కొన్ని ముఖ్యమైన విషయాలను మీ అందరితో పంచుకోవడం కోసం మీ ముందుకు ఇలా వచ్చేసాను. మరెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, రండి నాతో. कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उद्दिष्ट नरसाधुना कर्तव्यं दैवमाह्निकम् उद्दिष्टोद्दिष्ट गोविंद उद्दिष्ट गरुड़ध्वज उद्दिष्ट कमला कांता त्रैलोक्यं मंगलं कुरु. सुमुखं सुहृदं सुलभं सुखदं स्वनुजं च सुखाय ममोघशरम् ఉగాది అంటే అందరికీ గుర్తుకొచ్చేది తెలుగు వారి పండుగ, మరియు తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. కావున ప్రతి ఒక్కరి మనసులో కూడా ఇది తెలుగు వారి తొలి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ చైత్ర శుద్ధ పాడ్యం నాడు వచ్చే ఈ తొలి పర్వ దినాన్ని ప్రతి ఒక్కరూ ఉగాదిగా జరుపుకుంటూ ఉంటున్నాం. ఈ ఉగాది యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనానికి ఆది ఉగాది, అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది అని అర్థం. అసలు ఈ ఉగాది అనే పదం ఎలా మొదలైంది తెలుసుకుందాం. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. అంటే ఉత్తరాయణ దక్షిణాయన ద్వయం సంయుతమే యుగం కాగా ఈ యుగానికి ఆది యుగాది అవుతుంది. అంటే యుగాది అనే శ్రద్ధానికి ప్రతిరూపంగా ఉగాదిగా మారింది. అయితే ఈ ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని, గ్రహశాంతులు లాంటివి ఉంటే చేసుకుని, పంచాంగ శ్రవణాన్ని కూడా పఠించడం, శ్రవించడం అనేది చేస్తూ ఉంటారు ఈ ఉగాది పండుగ రోజున. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవునికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు సూర్యోదయ వేళలో ఈ సృష్టిని సృష్టించాడని అంటారు. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈరోజే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉగాది పండుగను జరుపుకుంటారు. శాలివాహనుడు పట్టాభిషక్తుడు అయిన ఈరోజు ప్రాశస్తంలోకి వచ్చిందని మరొక గాథ కూడా ఉంది. ఉగాది, యుగాది అని రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈరోజు గుడిపడ్వాగా, తమిళులు ఉత్తాండు అనే పేరుతో, మలయాళులు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖీగా, బెంగాలీలు కోయిల్ వైశాఖ్గా జరుపుకుంటారు. ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్ రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని అనుభవాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడిలోని ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. బెల్లం యొక్క తీపి ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం మరియు రుచికి సంకేతం. వేప పువ్వులోని చేదు బాధ కలిగించే అనుభవాలకు సంకేతం. చింతపండులోని పులుపు నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులకు సంకేతం. పచ్చి మామిడికాయ ముక్కల యొక్క వగరు కొత్త సవాళ్లకు సంకేతంగా సూచించబడుతుంది. కారం సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులకు సంకేతంగా సూచించబడుతుంది. చివరిగా అందరికీ శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజు ప్రత్యేకమైన వంటకం ఉగాది పచ్చడి. ఈ షడ్ రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడి. అంటే జీవితంలో అన్ని రకాల అనుభవాలను మనం ఆస్వాదించడానికి, ఆనందించడానికి, స్వాగతం పలకడానికి ఈ ఉగాది పచ్చడి సంకేతంగా రూపొందించబడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి ఉగాది పచ్చడిని ఈరోజు అందరూ తీసుకుని శ్రీ శుభకృత నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలను మరొకసారి తెలియజేసుకుంటూ నేను మీ శ్రీదేవిని, అందరూ బాగుండాలి అందులో నేనుండాలి, ధన్యవాదములు. మంచి కబురు విని రాలి పదములు ఆలపించెను కొత్త ఊయలా.